हेलो फ्रेंड्स, वेलकम बैक टू कलशास किचन। वीडियो नैन मीतू मुलक्कांडल तो मसाला कर्री एला प्रिपेर चेसुकोवालो वीडियो शेर चेसी चूपिस्तुन्नानु। अदि नेनु एला प्रिपेर चेस्तानन्नदि मनं यूज चेसिन मसाला एंटन्नदि वीडियो कंप्लीट शेर चेस्तुन्नानु। मुंदुगा मीलो एवरैना मन चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स। नेनु मरिन्नि वीडियोस तो मी मुंदुंटानु, अलाने नेनु अप्लोड चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदि फ्रेंड्स। ఈ ములక్కాడల పులుసు టేస్ట్ ఎంత బాగా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్। మరి అదే విధంగానే ఈ రోజు మనం ఎలా ప్రిపేర్ చేస్తామన్నది నేను లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళి చూపిస్తాను। ముందుగా నేను పాన్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను। హీట్ అయిన పాన్ లోకి ఆయిల్ ని యాడ్ చేశాను। అందులోకి 2 బిర్యానీ ఆకులు, 1/4 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి। వీటి అరోమా మొత్తం మనకి ఆయిల్ కంటే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఆనియన్స్ ని రెండింటిని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్ లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కరివేపాకులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఒకసారి ఇవన్నీ బాగా మనకి ఆయిల్ లో వేగిపోవాలి। ఇలా ఒక 1/2 నిమిషం పాటు వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని నేను 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను। మనకి గ్రేవీ ఎంత మేరకు కావాలో అంత యాడ్ చేసుకోవచ్చుండి। 3-4 టీ స్పూన్ల యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆయిల్ లో ఈ మసాలా కూడా వేగిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి। ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి, లేకపోతే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది। చూసారా మనకి ఈ పేస్ట్ బాగా వేగింది కదా। ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటాలని ఇలా ప్యూరీ లాగా మిక్సీ పట్టించుకొని వేసుకుంటున్నాను। 1 కప్ టమాటా ప్యూరీని తీసుకొని ఒకసారి ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి। మనం టమాటాలని ప్యూరీ లాగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుందండి। టమాటాస్ ని కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి నేను 3 నుంచి 4 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నానండి। మనం కారం ఎంత మేరకు తినగలమో అంత యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ధనియాల పొడిని కూడా 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం। ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి। మనకి ఈ మసాలా బాగా వేగిపోయి ఇందులో నుంచి మనకి ఆయిల్ రిలీజ్ అవ్వాలి। పైపైన ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చూసుకోవాలండి। అంతవరకు ఇలా మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకోవాలి। మీరు ఒకసారి గమనిస్తే అక్కడక్కడ ఆయిల్ బబుల్స్ లాగా ఫ్లోట్ అవుతుంది కదా। ఈ స్టేజ్ వరకు కూడా మనం మసాలాని వేపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసుకొని పెట్టుకున్న ములక్కాడల్ని ఈ పాన్ లోకి యాడ్ చేసుకుంటున్నాను। ఈ ములక్కాడలు మొత్తం ఈ విధంగా పైన తొప్ప తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఉండాలండి। మనకి మసాలా బాగా వేగిపోయిన తర్వాత ఈ ములక్కాడలు మసాలాతో కలిసిపోయి బాగా వేగిపోయే విధంగా ఇలా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక 1/2 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా కసూరి మెతిని యాడ్ చేస్తున్నాను। అదే అండి ఎండిన మెంతి ఆకులు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి। మనం మామూలుగా మెంతాకును కూడా యాడ్ చేసుకోవచ్చు, అందుబాటులో ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి। కసూరి మెతిని యాడ్ చేసిన తర్వాత నేను ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను। ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి గమనిస్తే ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా। ఇప్పుడు వాటర్ ని ఒక గ్లాస్ తో ఫుల్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను। మనకి గ్రేవీ చిక్కగా కావాలి కాబట్టి వాటర్ ని తక్కువగా యాడ్ చేసుకోవాలి। మనం యాడ్ చేసుకున్న వాటర్ లోనే మసాలా బాగా ఉడికిపోతుందండి। ఈ ములక్కాడలు కూడా మనకి ఉడికిపోయే విధంగా క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి। నేను యాడ్ చేసిన వాటర్ తో ఈ ములక్కాడలు బాగా ఉడుకుతాయండి।
ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి, లేదంటే సాల్ట్ నైనా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఉప్పు ఈ కర్రీకి మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దీని మీద మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి మూతని తీసేసుకొని చెక్ చేసుకుంటే మనకి ములక్కాడలు బాగా ఉడుకుతున్నాయండి, ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయండి. మనం ఉడికాయో లేదా అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. ములక్కాడని ఒకటి తీసుకొని మనం ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనకి గ్రేవీ చిక్కబడింది కాబట్టి ఆల్మోస్ట్ కర్రీ మనకి రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, మనకి ములక్కాడ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంతకు మించి ఉడికితే మనకి ములక్కాడలు చాలా మెత్తగా ఉండి విరిగిపోతాయండి. మనకి ఇదే పర్ఫెక్ట్ స్టేజ్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.